अन्नी आधार चंद्रबाबुनु सीएडी अरेस्ट రాష్ట్రంలో సుపరిపాలన తో సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఆయనపై టీడీపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు టీడీపీ జనసేన కలిసి జగన్ మోహన్ రెడ్డిని ఢీకొట్టి గెలవలేరంటున్న కొట్టు సత్యనారాయణ తో మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంటర్ జైల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతల వద్ద ఎక్కడికక్కడ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో సీఎం జగన్ అక్రమంగా అరెస్ట్ చేయించారంటూ కూడా ఎక్కడికక్కడ ఆందోళనలు అవుతే చేస్తున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ నేతలతో టీడీపీ నేతల తీరును అవుతే ఖండిస్తున్నారు చంద్రబాబు అరెస్ట్ కి జగన్ కి సంబంధం లేదంటూ కూడా ఎక్కడికక్కడ ఖండిస్తూ వస్తున్నారు ఇదే నేపథ్యంలో ఈ విషయాన్ని మాట్లాడేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మనతో ఉన్నారు వారు మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు చంద్రబాబు అరెస్ట్ కి సీఎం జగన్ కి అసలు ఏంటంటారు సంబంధం చట్టం తన పని తాను చేసుకోవడానికి రకరకాలుగా ఆపాదించడం అన్నది రాజ్యాంగపరంగా కరెక్ట్ కాదు ఎందుకంటే చంద్రబాబుని కక్షపూరితంగా అరెస్ట్ చేయాలంటే 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వేచి చూడాల అసలు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కేసు మీద దృష్టి పెట్టడం అవసరం ఉంది ఆయన ఎంతసేపు ఆయన పరిపాలన ద్వారా ప్రజలకు ప్రజల మనసుల్ని ఎలా గెలుచుకోవాలి మన ప్రజలకు ఎంత మంచి పరిపాలన అందించాలి ఆ పరిపాలన అందించడం ద్వారా మళ్ళీ మనం మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు నరచెత్తే జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చింది ఉంది కాకపోతే చట్టం తన పని తాను చేసిపోద్ది అసలు ఈ కేసుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెబి ఈ పోనాలో ఉండి దీనికి సంబంధించిన డబ్బా కంపెనీలకు సంబంధించిన ఫేక్ కంపెనీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ టర్నోవర్ లేకుండా డబ్బులు ట్రాన్సాక్షన్ అవుతున్నాయని గుర్తించారు వాళ్ళు గుర్తించిన తర్వాత ఈడీకి వాళ్ళు తెలియపరిచారు ఈడీకి అప్పుడు ఒక పూనా నుంచి ఒక విజిల్ బ్లోయర్ లాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా దీని మీద మీరు ఎక్కడ ఏం తప్పు జరుగుతుందో చూసుకోండి అని చెప్తే చంద్రబాబు నాయుడే దానికి సూత్రధారి కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ తొక్కుపట్టేసి ఈ స్కిల్కి స్కామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఫైళ్ళు అన్నీ తగలబెట్టించాడు కాకపోతే దానికి సంబంధించిన షాడో ఫైళ్ళు ఉన్నాయి భద్రంగా దానికి ఇన్వెస్టిగేట్ సిఐడి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే సిఐడికి రిఫర్ చేశారు మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి చేసి దీని మీద నిగ్గు తేల్చండి అని ఎన్ఫో ఈడీ ద్వారా సిఐడికి ఇన్ఫర్మేషన్ వస్తే సిఐడి విచారణ ప్రారంభించింది విచారణ ప్రారంభించి వివరాలు తవ్వుకుంటే వెళితే మొత్తం అసలు వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి కోర్టులో సబ్మిట్ చేశారు ఇది వాస్తవం దీని మీద మీరు తమరు తీర్పు చెప్పమని ఏసీబీ కోర్టు ఏం చేసిందంటే దీంట్లో అన్నీ కూడా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు దోషిగా నిర్ధారించడానికి అన్ని ఆధారాలు కనబడుతున్నాయి దీంట్లో ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు రాజ్యాంగానికి అతీతంగా ఎవరు వ్యవహరించడానికి ఏ రకంగానూ అవకాశం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు దీంట్లో దోషిగా పరిగణిస్తూ రిమాండ్కి ఇచ్చారు రాజమండ్రి రిమాండ్ ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసి రాష్ట్రం నుంచి ఇతర దేశాలకి వెళ్ళిపోయారు జగన్ మళ్ళీ వచ్చి చిరునవ్వులు చిందిస్తూ అరెస్ట్ గురించి తమకేమీ తెలియని పట్టనట్టు కూడా అక్కడ చిరునవ్వులు చిందిస్తున్నారంటూ కూడా నిన్న రాజమండ్రి సెంటర్ జైలు వేదికగా పలువురు టీడీపీ నేతలు ఈ జిల్లా చెందిన టీడీపీ నేతలు కూడా జగన్పై అంటే ఆరోపణలు చేశారు సార్ అసలు దీనిపై అసలు ఏమనుకోవచ్చు అంటారు అసలు టీడీపీ వాళ్ళ ఆరోపణ కానీ టీడీపీ వాళ్ళకే చంద్రబాబు నాయుడు మీద చిత్తశుద్ధి లేదు ఎక్కడన్నా ఎక్కడ అదే దీక్ష నిసందీక్షలు జరుగుతున్నాయి అన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్గా చేస్తున్నారు జనంలో ఎక్కడ స్పందన లేదు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు వేల కోట్లు దోచేస్తే ఎవరైతే మాత్రం ఎవరైతే ఏంటి ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసి అనేక రకాలుగా ప్రజల్ని మోసం చేశాడు అన్నది ఒక చంద్రబాబు మీద విపరీతమైన ప్రజలకి కోపం కూడా ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ద్రోహం చేశాడు ఓట్లు వేసామని అంటే అదేవిధంగా చూస్తే రాజధాని ఇప్పుడు అమరావతి ప్రాంతంలో నిర్మించిన రింగ్ రోడ్లో అది లోకేష్ని దోషికి ఎలా చేర్చారంటూ కూడా టీడీపీ నేతలు అయితే ఎక్కడికక్కడ విమర్శలు అయితే చేస్తున్నారు అసలు దీనిపై మీరేమంటారు ఇప్పుడు టీడీపీ నేతలు దోచేయటానికి తినేయటానికి అలవాటు పడిపోయారు కింద గ్రామస్థాయి కార్యకర్త నాయకుల దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయికి నాయకులు కానీ చంద్రబాబు నాయుడు వరకు స్టేజ్ వైజ్ అందరూ ఒకే స్కూల్లో చదువుకున్నట్టుగా దొరికింది దొరికినట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేయడానికి అవకాశం పాల్పడ్డారు ఇవాళ అవుటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి లోకేష్ ప్రమేయంతో ఈ హెరిటేజ్ భూములు
ఈ లింగమనేని సంబంధించిన ఎస్టేట్ భూములు అలాగే ఇంకా మిగిలిన ఈ టీడీపీకి సంబంధించిన లీడర్ల భూములన్నీ కూడా దానికి ఔటర్ రింగ్ రోడ్డుకి టచ్ చేయలాగా ఆ పక్క నుంచి ఇష్టం వచ్చినట్టుగా మెలుపులు తిరిగి మలుపులు తిరుగుతూ రింగు రింగులు చేసుకుంటూ రింగ్ రోడ్డుని ఫైన్ లైక్ చేయడానికి ఇప్పుడు చేశారు. చేసిన దాంట్లో చాలా క్లియర్ కట్గా వైలేషన్స్ కనపడుతున్నాయి. ఏ ప్రాతిపదిక మీద మార్చారు అన్నదానికి చెప్పలేకపోతున్నారు. ఇది రింగ్ రోడ్డుకు సంబంధించి ఆనాటి రామనారాయణ కానీ లోకేష్ కానీ వీళ్ళిద్దరు ప్రమేయంతో చంద్రబాబు నాయుడు ప్రమేయంతో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చేశారు. అది అధిక ఆధారాలతో సహా దొరికిపోతుంది. దొరికిపోతే ఇప్పుడు అతన్ని రిమాండ్లో తీసుకుని ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు. ఇంట్రాగేషన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత 50 ప్రశ్నలు అడిగితే 50 కూడా అడ్డదిడ్డమైన సమాధానం చెప్పాడు. ఇవాళ మళ్ళీ అతని మీద అడుగుతున్నారు. అడిగిన దానికి ఏది సమాధానం చెప్పకుండా సూటుగా చెప్పకుండా దాటేసే పని చేస్తున్నారు. అతను అదే ధోరణ అవలంబిస్తే చట్టం ప్రకారం ఏం చేయాలో చేస్తారు. అదేవిధంగా చూస్తే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే టీడీపీకి ఇప్పుడే మద్దతు తెలపడం జరిగింది. ఇప్పటికే అంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాం అనడం కూడా జరిగింది. అంటే ఎన్నికల్లో వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే మిమ్మల్ని ఢీకొట్టగలరా అని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ఈ పార్టీ ఇద్దరు కలవటాన్ని గురించి కానీ కలిసి పోటీ చేసే విషయంలో కానీ ఎక్కడ ఏ ఒక్కరితో సంపాదించగా ఏకపక్షం చేసుకున్నారు. దాంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన ఆక్షేపణలు తెలియజేశారు. ఈ వీళ్ళిద్దరు పొత్తు అన్నది వీళ్ళు ఏకపక్షంగా చేసుకున్నారు, దీనికి మనమేమి రియాక్ట్ అవ్వక్కర్లేదు అన్నది కాపు సామాజిక వర్గంలో ఉన్న పెద్దలందరూ చెప్పుకున్నారు. దాని గురించి అందుకే సీఎం గారు మన మీటింగ్లో చెప్పారు, 0+0 కలిస్తే ఏమవుద్ది, ఏమవుతుంది, 0 అవుద్ది, అదే జరుగుతుంది. ఈ విధంగా చూస్తే చంద్రబాబు అరెస్ట్కి జగన్కి సంబంధం ఏంటి అంటూ కూడా టీడీపీ నేతలపై కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఆధారాలతోనే సిఐడి అధికారులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారంటూ కూడా ఈయన తెలిపారు. అదేవిధంగా జగన్ పాలనకి ప్రజలు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో జగన్పై బురద జల్లేందుకే టీడీపీ నేతలు లేనిపోయిన అబండాలు వేస్తున్నారంటూ కూడా వీరు టీడీపీ నేతలపై మండిపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయ కేతనం ఎగరవేస్తుందంటూ కూడా